ఎన్డీఏలోకి వైసీపీ చేరబోతుందా లేదా అనే ప్రచారానికి మాత్రం ఆ ప్రచారానికి సంబంధించిన సస్పెన్స్ మాత్రం ఇంకా తెరపడలేదు ఆ సస్పెన్స్ ఇంకా అలాగే కొనసాగుతోంది ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఎటువంటి చర్చలు జరిగినాయి మోడీ గారికి చంద నా జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య అనే దానికి సంబంధించి వైసీపీ నేతల నుంచి అందుతున్న ప్రచారం ప్రకారం చూసుకుంటే కనుక సమాచారం ప్రకారం ఒక రకంగా కేంద్ర మంత్రివర్గంలో చేరాలి అని చెప్పి పిఎం నరేంద్ర మోడీ గారు ఒక ఆఫర్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది అంటే ఇక్కడ ఆ ఆఫర్ ఏంటి అనే దాని మీద ఒక ప్రచారం జరుగుతోంది రెండు కేంద్ర మంత్రుల పదవులు ఆఫర్ ఇచ్చారు అనేది అయితే జరుగుతోంది కానీ అసలు విషయం ఏంటి అంటే కొంతమంది నాయకుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఎన్డీఏలో చరమన్ అడిగిన మాట వాస్తవమే అయితే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వెళ్ళిన డిమాండ్ ఏంటి అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రూపంలో అంటే ఒక ప్రత్యేక కేటగిరీ హోదాను ఇస్తే గనక ఖచ్చితంగా ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చి చెప్పేశారంట అంటే డైరెక్ట్గా ప్రత్యేక హోదా కావాలి ఆంధ్రప్రదేశ్కి అనేది ఆ ప్రతిపాదన ఒకవేళ ఎన్డీఏ మోడీ గారు ఓకే చెప్తే ఎన్డీఏలో చేరడానికి సిద్ధం అనేది అదే ఇదే టైంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి ఒకవేళ వైసీపీ ఆసక్తి చూపకపోతే కనీసం ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖాళీగా ఉన్న లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిని అంగీకరించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మోడీ కోరారంట జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సన్నిహితుడైన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తాము అని చెప్పి మోడీ చెప్పడం ఈ విషయం మీద సీఎం జగన్ తక్షణం స్పందించకుండా పార్టీలు ఈ విషయం మీద చర్చించిన తర్వాత తన నిర్ణయాన్ని చెప్తాము అని చెప్పి అక్కడ నుంచి వచ్చేసారు అనేది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కూడా అంటే ఈ ఈ నేపథ్యంలోనే రాజకీయ చరిత్రలు కూడా గుర్తు చేసుకోవాలని పరిస్థితి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు అనేది అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరడానికి ఆయన నిరాకరించారు బయట నుంచి మద్దతు ఇచ్చారు ఫలితంగా అప్పట్లో వాజ్పేయి టీడీపీకి లోక్సభ స్పీకర్ పోస్ట్ని కేటాయించింది సో పార్టీలో చర్చించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా ఆ ప్రతిపాదనను అంగీకరించారంటే ఆ విధంగా జిఎంసి బాలయోగ్ గారు అప్పట్లో లోక్సభ స్పీకర్గా పనిచేశారు అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే మోడల్లో ముందుకు వెళతారా అదే బాటలో ఇప్పుడు వెళ్ళబోతున్నారా అనేది ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ పోస్ట్ను అంగీకరిస్తారా లేదా అలాంటి పదవులకు దూరంగా ఉంటారా అనేది కూడా వేచి చూడాల్సిన అంశం ఉంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎందుకంటే డిప్ లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చాక భర్తీ కాలేదు దాదాపు నాలుగు వందల డెబ్బై రోజులకు పైగా ఖాళీగా ఉంది ఆ డిప్యూటీ స్పీకర్ పదవి అలా ఉండడం కూడా ఇదే మొదటిసారి అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే ప్రస్తుతం లోక్సభ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కూడా దాదాపు రెండు వందల అరవై రోజులకు పైగా ఈ పదవి ఖాళీగా ఉందంట రాజ్యాంగంలోని ఆర్టికల్ తొంభై మూడు ప్రకారం లోక్సభ సభ లోక్సభ సభలో ఇద్దరు సభ్యులను వీలైనంత త్వరగా స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకోవాల్సి ఉంటుంది మునుపటి లోక్సభలో ఏఏడిఎంకే నాయకుడు తమ్మిదురే డిప్యూటీ స్పీకర్ పదవికి పోటీ లేకుండానే ఎన్నికయ్యారు సో ఇప్పుడు ఆ పదవి వైసీపీకి చెందిన నాయకుడికి దక్కబోతుందా అదే ప్రధానంగా మిథున్ రెడ్డికి దక్కబోతుందా అని ప్రచారం జరుగుతుంది ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరిస్తారా ఎటువంటి నిర్ణయం వెల్లడించబోతున్నారు అనేది ఇప్పుడు సస్పెన్స్ చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది ఇదంతా వాస్తవం కాదా అనేది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి